ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Two particles A and B of mass MA and MB respectively and having the same charge are moving in a plane. A uniform magnetic field exists perpendicular to this plane. The speeds of the particles are VA and VB respectively and the trajectories are as shown in the figure. Then, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ప్లేన్ లో రెండు పార్టికల్స్ A అండ్ B అనే రెండు పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి. ఓకే, ఈ రెండింటికి సేమ్ ఛార్జ్ అనేది ఉంది అండ్ ఈ ప్లేన్కి పర్పెండికులర్గా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాడు. ఓకే, ఈ పార్టికల్స్ యొక్క స్పీడ్స్ ఇచ్చాడు విఏ అండ్ విబి అని. ఓకే, అండ్ ట్రజెక్టరీస్ ఈ విధంగా చూపించాడు. ఓకే, అయితే అని మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్టయితే మనం ఈ ఫిగర్ని కానీ గమనించినట్టయితే బి పార్టికల్ యొక్క రేడియస్ అనేది ఓకే ఏ పార్టికల్ యొక్క రేడియస్ కంటే తక్కువ ఉంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే రేడియస్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ రేడియస్ ఆఫ్ బి అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతున్నప్పుడు దాని రేడియస్ అనేది ఎంవి బై క్యూబీ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎం అనేది ఆ పార్టికల్ యొక్క మాస్, వి అనేది పార్టికల్ యొక్క స్పీడ్, క్యూ అనేది ఆ పార్టికల్ యొక్క ఛార్జ్, ఓకే బి అనేది ఆ పార్టికల్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, సో ఈ రేడియస్లు మనకు ఆల్రెడీ తెలుసు. ఏ పార్టికల్ యొక్క రేడియస్ అనేది ఓకే బి పార్టికల్ యొక్క రేడియస్ కంటే ఎక్కువ ఉందని. ఓకే, దాని అర్థం ఎంఏ విఏ బై క్యూఏ ఇంటూ బి. ఓకే, ఇది ఎంబి ఇంటూ విబి బై క్యూబి ఇంటూ బి. ఓకే, దీనికి ఈ రిలేషన్షిప్ ఆర్ఏ గ్రేటర్ దాన్ ఆర్బిని ఈ విధంగా రాయొచ్చు. ఓకే, సో క్యూఏ క్యూబి రెండు ఈక్వల్ అన్నాడు, ఎందుకంటే పార్టికల్స్ యొక్క ఛార్జ్ అనేది సేమ్ అన్నాడు. ఓకే, దాని వలన మనకి క్యూఏ అనేది క్యూబి అనేది క్యాన్సిల్ అవుతుంది, బిబి కూడా క్యాన్సిల్, ఎందుకంటే రెండు సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నాయి. ఓకే, దీని నుంచి మనకు అర్థమయ్యేదంటే ఎంఏ విఏ అనేది ఎంబిబిబి కంటే గ్రేటర్ అని అర్థమవుతుంది. ఓకే, సో ఆప్షన్స్ చూసినట్టయితే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు ఎంఏ విఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఎంబీవిబి, అది ఆప్షన్ 2.